నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద కాల్పుల కలకలం రేగింది. వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధు వర్గాలు ఎదురుపడిన సమయంలో ఘర్షణ ఈ కాల్పులకు కారణమైంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేత మధు కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లురువడంతో గొడవ మొదలైంది. గాల్లోకి కాల్పులు జరిపిన మధు గన్మెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల్లో అదనపు బలగాలను మోహరించారు. నంద్యాల్లో జరిగిన దాడిని మంత్రి అఖిల ప్రియ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు దిగుతోందని అఖిల ప్రియ ఆరోపించారు. శిల్పా చక్రపాణి రెడ్డిపై ప్రభుత్వమే దాడి చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నంద్యాల్లో పోలీసు వ్యవస్థను దిగజార్చారని తెలిపారు. మధును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఏపీ తెలంగాణతో పాటు బెంగళూరు కేంద్రంగా 100 కోట్లు బెట్టింగ్ కాస్తున్నారు. గంట గంటకు రేట్లు మారుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీదే విజయమన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. పోలింగ్ సరళిని పరిశీలించిన తమ బృందం ఇదే విషయం చెప్పిందన్నారు. 3 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికలు లేనందునే బైపోలకు ఇంత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. కార్పొరేషన్ ఎన్నికలతో కాకినాడలో కాకు రాజుకుంది. పార్టీల ప్రచారంతో హోరెత్తుతోంది. అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర స్థాయి నేతలు తరలిస్తున్నారు. కోస్తా జిల్లాల నేతలు నగరంలో మకాం వేశారు. మిషన్ భగీరథ పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. టార్గెట్ మేరకు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. విశాఖలో 8 ఐటీ కంపెనీలు ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వీటిలో 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏపీలో ఐటీ ఎగుమతులు 1000 కోట్లకు చేరాయని లోకేష్ తెలిపారు. మాజీ మంత్రి శ్రీధర్బాబు అరెస్టుపై సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందంటూ దుయ్యబట్టారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలు చెప్పనివ్వరా అంటూ జానా నిలదీశారు. ప్రకాశం జిల్లా కొలసుపాడు మండలం తిమ్మనపాలెం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న యాత్రాజీని బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్లీనర్ మృతి చెందారు. హైదరాబాద్ శివారు శేర్లింగంపల్లి మెహర్ కాలనీలో కొండ చెరువ కలకలం రేపింది. ఓపెన్ ఫ్లాట్ లో సంచరిస్తున్న పెద్ద కొండ చెరువును చూసి కాలనీ వాసులు హడలిపోయారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి కొండ చెరువును బంధించారు. వైవ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా నైరుతి ఋతుపవనాలు ఊపందుకుని రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కడప జిల్లాలో జోరున వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురవడంతో నగరం జలమయమైంది. ముత్యంజయకుంట ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ మొత్తం నీటితో నిండిపోయింది. భారీ వర్షంతో కడప వాసులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని జలపాతాలు భక్తులను తన్మయపరుస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం నుంచి జాలువారుతున్న నీటిని తిలకించేందుకు భక్తులు తిరుపతి వాసులు తరలివస్తున్నారు. చవితి వేడుకలకు ఖైరతాబాద్ 57 అడుగుల శ్రీ చండీకుమార్ అనంత మహాగణపతి సిద్ధమయ్యాడు. పండుగకు ముందే భక్తులు తరలివస్తున్నారు. మండపం ముందు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. విజయవాడ నగరం వినాయక చవితి వేడుకలకు ముస్తాబైంది. మట్టి విగ్రహాలు కావాలని భక్తులు వస్తున్నా అందుబాటులో లేకపోవడంతో చివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వాటితో సరిపెట్టుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు భక్తులు నడుంబిగించారు. మట్టి వినాయకులే ముద్దు అనే నినాదాన్ని అక్షరాలా పాటిస్తున్నారు. మట్టి వినాయక ప్రతిమలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యక్తిగత గోప్యత వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్పై విచారించేందుకు ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కొద్ది రోజుల పాటు వాదోపవాదాలు విన్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు ప్రశాంత్ భూషణ్. తమిళనాడు రాజకీయాలు రంసుగా మారుతున్నాయి. పుదుచ్చేరిలో తన వర్గ ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహిస్తున్నారు దినకరన్. మరోవైపు అన్నాడీఎంకే క్యాడర్ ఆ రిసార్ట్ ఎదుట ఆందోళన దిగింది. కొత్త 200 నోట్పై ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. రేపటి నుంచే మార్కెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో చిల్లర కష్టాలు తీరనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం ఎంపీ సచిన్ మహారాష్ట్రలోని పోలీస్ అకాడమీకి ఆర్థిక సాయం అందించారు. సంగ్లీ జిల్లాలో పోలీసు శిక్షణ కేంద్రంలో తాగునీటి కోసం పోలీసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న సచిన్ ఎంపీ నిధుల కింద 15 లక్షలు మంజూరు చేశారు. అణ్వస్త్ర ప్రయోగాలతో తలనొప్పిగా మారిన ఉత్తర కొరియా ఆట కట్టించే దిశగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియాకు సహకరిస్తున్న చైనా రష్యాలకు చెందిన 10 కంపెనీలు 6 వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
ఉగ్రవాదులకు స్వర్గధామంగా పాకిస్తాన్ తయారైందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాక్ తోసిపుచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలు తమను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.